శ్రీ నారాయణ ఆశ్రమ్ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పర్సనల్ ఇయర్ 3 జరుగుతున్నటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి జాతక ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం. ఈ 2024లో పర్సనల్ ఇయర్ 3 జరుగుతున్నటువంటి వ్యక్తులకు, అంటే పర్సనల్ ఇయర్ 3 అంటే 3 అంటే గురుడు బృహస్పతి, బృహస్పతి యొక్క దశా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పర్సనల్ ఇయర్ 3 జరుగుతున్న వ్యక్తులకు 3 అంటే గురుడు, ఇది గురువునికి సంబంధించిన సంఖ్య, కాబట్టి జ్ఞానానికి విజ్ఞానానికి ఇది సంకేతం. కాబట్టి పర్సనల్ ఇయర్ 3లో గుడ్ ఫర్ స్టడీ, సక్సెస్ ఇన్ ద ఎగ్జామ్స్, అలాగే జాబ్లెస్ జాబ్. ఈ విధంగా జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, ఆల్రెడీ జాబ్లో ఉన్నవారికి ప్రమోషన్స్ కోరుకుంటూ ఉంటారు కొంతమంది, చాలా కాలంగా వారికి ప్రమోషన్స్ వస్తాయి, అలాగే చాలామంది ట్రాన్స్ఫర్స్ని కోరుకుంటారు, ట్రాన్స్ఫర్ అవ్వాలని వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అలాగే సక్సెస్ ఎందర పాలిటిక్స్, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి, అలాగే వ్యాపారాలలో బాగా రాణిస్తుంది, అలాగే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నప్పుడు, అంటే గతంలో కొంతవరకు వర్క్ చేసి వదిలేసినవి, పెండింగ్ ఉన్నవి ఈ సంవత్సరం వాళ్ళు పూర్తి చేస్తారు, పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి పీరియడ్ ఇది. ఈ పర్సనల్ ఇయర్ 3 పీరియడ్లో సాధారణంగా వీరు ఉత్సాహంగా, విలాసంగా, ఆనందంగా, చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఈ పీరియడ్లో మంచి విషయ పరిజ్ఞానాన్ని, కార్య పరిజ్ఞానాన్ని బాగా పొందుతారు. ఈ పీరియడ్లో మంచి స్నేహితుల్ని సంపాదించుకుంటారు, మంచి స్నేహితులతో రిలేషన్షిప్, మంచి సర్కిల్ ఏర్పడుతుంది, ఆ విధంగా కూడా వీళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు కానీ ఎక్స్పెండ్ చేసుకోవడానికి, వాళ్ళతో షేర్ చేసుకోవడానికి కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ పర్సనల్ ఇయర్ 3లో ఆర్థికాభివృద్ధి అనేటువంటిది బాగా మెండుగా ఉంటుంది, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి అనేది చాలా ఈ 2024లో రచయితలకు కానీ వక్తలకు కానీ మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, అలాగే వారి ఆలోచనలు కానీ, క్రియేటివిటీకి కానీ, మాటలకు కానీ మంచి క్రేజ్ వస్తుంది, ఆ మూలకంగా మంచి రాబడి ఉంటుంది, అలాగే పేరు ప్రతిష్టలు వస్తాయి, అలాగే సన్మానాలు, గౌరవ పట్టాలు, గౌరవాలు పొందగలుగుతారు. అలాగే ఈ పీరియడ్లో కొంతమంది కొత్త కోర్సులు నేర్చుకోవాలనేటువంటి కోరిక పుడుతుంది, అలాగే కొత్త కోర్సులు నేర్చుకుని వాటిలో సక్సెస్ అవుతారు. ఎవరైనా గత సంవత్సరంలో మధ్యలో చదివే ఆపేసిన వాళ్ళు కానీ, అలాగే ఏమైనా కోర్సులు చేస్తూ ఆపేసిన వారు కానీ మరలా తిరిగి ప్రారంభించి ఆ కోర్సులు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తారు. ఈ పర్సనల్ ఇయర్ 3లో జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా గతంలో కానీ ఏవైనా మనస్పర్ధలు వచ్చి ఏమైనా కొన్ని సమస్యల్లో కానీ చిక్కుల్లో కానీ ఫ్యామిలీ పరంగా ఉంటే, అవి ఈ సంవత్సరం వారికి ఆ సమస్యలు అనేటువంటివి తీరిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. అలాగే ఈ పీరియడ్లో నాట్ గుడ్ ఫర్ సైన్, ఇటువంటి పత్రాల మీద కానీ, అలాగే లీగల్గా కానీ ఎవరికి షూరిటీగా కానీ సంతకాలు చేయరాదు, అంటే ఎవరికి కూడా ఇతరులకు షూరిటీగా ఉండకూడదు. ఉన్నట్లయితే, ఆ విధంగా సంతకాలు పెట్టినా, ఆ విధంగా షూరిటీ ఉన్నట్లయితే, ఇది తరువాత కాలంలో ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బీ కేర్ఫుల్ ఇన్ రైటింగ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్గా మాట్లాడేవాళ్ళు కానీ, అలాగే కొన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో అయితేనేమి, అలాగే వక్తలుగా ఉండేవాళ్ళు అయితేనేమి, వీరు పబ్లిక్గా మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ కాకుండా చూసుకోవాలి, లేకపోతే సమస్యలు తెచ్చుకుంటారు, కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా అవమానాలు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, అదేవిధంగా కొన్ని రకాలుగా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
అదేవిధంగా ఈ పీరియడ్లో డెత్ ఫర్ ద నేటివ్ ఆర్ రిలేటివ్. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా 12వ తేదీ పుట్టినటువంటి వ్యక్తులు ఎవరికైతే ఈ పీరియడ్ జరుగుతుందో వారికి రిలేటివ్స్లో ఎవరైనా ఈ 2024లో డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ పీరియడ్లో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులు వ్యక్తులకు ఈ పర్సనల్ ఇయర్ 3 జరుగుతున్నట్లయితే వారికి మిగతా వారికన్నా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మిగతా వారితో కన్నా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందుతారని చెప్పవచ్చు. మొత్తం మీద టోటల్గా చూసుకున్నట్లయితే ఈ పర్సనల్ ఇయర్ 3లో అంటే బృహస్పతి యొక్క ఈ బృహస్పతి యొక్క దశలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇది బృహస్పతి యొక్క పీరియడ్ కాబట్టి శుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. జాబ్ లేని వాడికి జాబ్ వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్లో బాగుంటుంది. అలాగే ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతారు, బాగా మార్కులు తెచ్చుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాడికి మంచిగా ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే మంచి లాభాలు వస్తాయి. గతంలో ఏమైనా నష్టాలు ఉండే వీరికి ఇంతకు ముందు సంవత్సరం పర్సనల్ ఇయర్ 2 జరిగి ఉండొచ్చు. అప్పుడు అక్కడ వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా వచ్చి ఉంటే ఈ సంవత్సరం ఆ నష్టాలను పూడ్చుకుంటారు, మంచి లాభాలను పొందుతారని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ 2024లో పర్సనల్ ఇయర్ 3 జరుగుతున్నటువంటి వ్యక్తులకి గత సంవత్సరం కన్నా మంచి మెరుగైన ఫలితాలు ఉంటాయి. అయితే ఈ 2024లో పర్సనల్ ఇయర్ 3 ఎవరెవరికి జరుగుతుంది, అంటే ఏ మాసంలో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వ్యక్తులకు ఈ 2024లో పర్సనల్ ఇయర్ 3 జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఈ టేబుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే జనవరి నెలలో 3, 12, 21, 30 ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు 2024లో పర్సనల్ ఇయర్ 3 జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో 2, 11, 20, 29 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి 2024లో పర్సనల్ ఇయర్ 3 జరుగుతుంది. అదేవిధంగా మార్చి నెలలో 1, 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టిన వారికి మా పర్సనల్ ఇయర్ 3 జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్లో మాసంలో 9, 18, 27 తేదీలలో, అదేవిధంగా మే నెలలో 8, 17, 26 తేదీల్లో, అదేవిధంగా జూన్ నెలలో 7, 16, 25 తేదీలలో, అదేవిధంగా జూలై నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా ఆగస్టు నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా అక్టోబర్ నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా నవంబర్ నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా డిసెంబర్ నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు పర్సనల్ ఇయర్ 3 అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పర్సనల్ ఇయర్ 3 జరుగుతున్నటువంటి వ్యక్తులు వీరందరికీ కూడా ఈ 2024లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ వీరికి వర్తిస్తాయి. వీరికి మంచి అనుకూలంగా ఉంటుంది 2024 అనేటువంటిది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎవరికి షూరిటీగా సంతకాలు పెట్టడం కానీ చేయకూడదు. అదేవిధంగా మంచి ప్రణాళికలు వేసుకుంటూ మంచి నిర్మాణాత్మకంగా ముందుకు పోతూ ఉన్నట్లయితే మంచి సక్సెస్ను చూస్తారు. ఈ పర్సనల్ ఇయర్ 3లో బృహస్పతి యొక్క దశలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు ఉంటాయి. గృహాల్లో మంచి శుభ సూచనలు ఉంటాయి, అలాగే శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా మంచి ధన రాబడి ఉంటుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, అలాగే వ్యాపారాలు ఎక్స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే బాగా ఇబ్బంది పెడతాయి తప్ప సహజంగా ఈ పర్సనల్ ఇయర్ 3 అనేటువంటిది చాలా అనుకూలంగా ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది. ఒకవేళ అలా లేని పక్షంలో ఏదైనా కొంచెం
రివర్స్గా కనిపించినట్లు కానీ ఏదైనా ఈ పీరియడ్లో చెడు ఫలితాలు కనపడినా కుటుంబ విషయాల్లో కానీ, బాగా ఆరోగ్య విషయాల్లో కానీ, లేదా కెరీర్లో కానీ, ఏదైనా బిజినెస్లో కానీ బాగా ఎక్కువగా లేదా ఎక్కువగా ఎఫెక్ట్ కలిగినట్టుగా ఉంటే, ఫలితాలు కానీ బ్యాడ్గా ఎఫెక్ట్గా కలిగినట్టుగా కానీ ఉన్నట్లయితే పేరు చెక్ చేయించుకోండి. పేర్లో బాగా రాంగ్ నెంబర్స్ ఉంటే, ఒకప్పుడు మంచి పీరియడ్ జరుగుతున్నప్పుడు వాటి యొక్క శుభ ఫలితాలు ఏ ఉన్నాయో అవి తగ్గిపోతాయి. బాగా రాంగ్ నెంబర్స్ ఉంటే కొంచెం చెడు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ పేర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మంచి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా రాంగ్ నెంబర్స్ లేకుండా ఉన్నట్లయితే శుభ ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. మీకు మీ పేరులో ఒకసారి న్యూమరాలజీ ప్రకారం చెక్ చేయించుకోండి. బాగా రాంగ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అదే లేదా మీ డేట్ ఆఫ్ బర్త్కి బాగా ఇగ్నిస్ట్గా ఉందనుకోండి, కొంత శుభత్వం అనేటువంటిది తగ్గవచ్చు, లేదా శుభ ఫలితాలు అంతగా జరగకపోవచ్చు. కాబట్టి ఒకవేళ బాగా రాంగ్ నెంబర్స్ ఉన్నట్లయితే టీంలో కరెక్షన్ చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలని మీరు పొందుతారని చెప్పవచ్చు. అండ్ ఈ 2024లో పర్సనల్ ఇయర్ 3 జరుగుతున్నటువంటి వ్యక్తులకు ఈ విధమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, గురుడు యొక్క బృహస్పతి యొక్క దశ ఫలితాలు. నెక్స్ట్ వీడియోలో పర్సనల్ ఇయర్ 4 గురించి తెలుసుకుందాం.